Telangana Assembly budget samavesalu marikasaptlo prarambham kabothunnayi laksha kotlato vote on account budget ni KCR pravesapettabothunnaru update ki sambandhinchi marini vivaralu maa pratinidhi Naresh live lo andistaru Naresh ee sari budget visheshalu ela undabothunnayi talk enti విజయ చంద్రిక మరికొద్ది సేపట్లోనే తెలంగాణ రెండవ శాసనసభ సభకు సంబంధించి రెండవ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఆర్థికంగా ఏదైతే ఆర్థిక శాఖ అవతారం ఎత్తబోతున్నాడు ఆయనే స్వయంగా ఈసారి బడ్జెట్ను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే లోక్సభ ఈ రానున్న ఏప్రిల్ మే నెలలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కూడా అటువైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రాలు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఆ వివిధ రూపాల్లో రావాల్సిన పన్నుల రూపంలో రావాల్సిన వాటాలు కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించిన కేంద్ర పన్నుల వాటాలన్నీ కూడా రావడం పైన అంటే పూర్తి స్థాయి లెక్కలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఓటాన్ అకౌంట్ను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కేసీఆర్ 11:30కు శాసనసభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ముందుగా 11:30కు పుల్వామాలో జరిగిన సిపిఆర్ఎఫ్ ఉగ్రవాదులపై ఉగ్రవాది చేసిన ఘటనకు నిరసనగా ఆయన ఒక తీర్మానం ప్రవేశపెడతారు. శాసనసభ దీన్ని ఆమోదించిన తర్వాత 11:30కు ఆయన సరిగ్గా బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేసే ప్రతి రూపాయి వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయికి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే అసెంబ్లీ అనుమతి తీసుకున్న తర్వాతే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 1,74,000 కోట్ల పైగా అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దీన్ని 15% అదనంగా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు మనకు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తుంది. అంటే దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలకు ఈసారి తెలంగాణ బడ్జెట్ దాడబోతున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు కూడా 2,00,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా అంటే పోయినసారి ప్రవేశపెట్టిన 1,74,000 కోట్ల రూపాయలే అదన ఎక్కువ పెద్ద మొత్తంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల వాగ్దానాలన్నీ కూడా ఈ బడ్జెట్లో ఒక రూపం ఇచ్చినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా రైతులకు వ్యవసాయానికి కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, సంక్షేమ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ఏదైతే వాగ్దానాలను పరిగణలోకి తీసుకుని పెన్షన్లు గతంలో దాదాపుగా 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే వికలాంగ పెన్షన్ని 1,500 నుంచి 3,000కు పైగా పెంచారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా కేసీఆర్ ప్రామిస్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో 40 లక్షల మంది పెన్షన్దారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అంటే ఈసారి అంటే గతంలో 60 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాము 57 ఏళ్లకు కుదిస్తామని చెప్పి అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి పెన్షన్దారుల వాటా 10 లక్షల అప్లికేషన్లు కొత్తగా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈసారి 50 లక్షల మందికి 2,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో వీళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వ్యవసాయానికి ముఖ్యంగా కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదట ఆయన సాగునీటి ప్రాజెక్టులపైననే సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న 5 ఏళ్ల కాలంలో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో సాగునీటి రంగానికి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. రైతు బంధు పథకానికి అలాగే ముఖ్యంగా పెట్టుబడి సాయం కింద గతంలో 8,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈసారి దాన్ని 2,000 అదనంగా చేర్చి 10,000 రూపాయలు రైతుకి ప్రతి రైతుకు అందేలాగా చర్యలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఇది రైతు బంధు పథకానికి కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రెండోసారి కనుక అధికారంలోకి వస్తే లక్ష రూపాయల లోపల ఏదైతే రుణమాఫీ ఉంటుందో అంతా కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము, 4 విడతల్లో చేస్తామని చెప్పి గతంలో చెప్పిన నేపథ్యంలో దాన్ని కూడా ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆరోగ్య రంగం కూడా అంటే గతంలో అనేక హామీలను కేసీఆర్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కంటి వెలుగు లాంటి యూనిక్ ప్రోగ్రామ్స్ను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో దానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2,00,000 రూపాయల బడ్జెట్ను వివిధ రంగాలకి సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి, మరోవైపు వివిధ మౌలిక వసతులకు అంటే అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అయితే గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు ఉంటుందా 6 నెలలకు ఉంటుందా అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులకు ముఖ్యంగా జీతాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా అంటే సభ అనుమతి తీసుకున్న తర్వాతే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి వాళ్ళకి అవకాశంగా అంటే ఉద్యోగులకు ఇవ్వచ్చే జీతాల విషయం కావచ్చు, వివిధ అంశాలకు ముఖ్యంగా
2 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రుల్లో బ్రహ్మానంద రెడ్డి, రోసయ్య తర్వాత స్థానం కేసీఆర్దే. మండలిలో సమర్పణ బాధ్యత ఈటలకు అప్పగించారు. ఈసారి భారీ బడ్జెట్ ఉండబోతోంది. సాగునీరు, వ్యవసాయ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించనున్నారు. సాగునీటి శాఖకే ఈసారి 26,000 కోట్ల రూపాయలను కేటాయిస్తారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న రైతు బంధు రుణమాఫీకి నిధులు కేటాయించాల్సింటుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఆయా శాఖల నుంచి అందిన ప్రతిపాదనలు, రాష్ట రాబడుల ఆధారంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను తీర్చిదిద్దారు. 2 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 1,74,453 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్ లో దానికి కనీసం 15% పెంపు ఉంటుందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 15% అదనపు కేటాయింపులు జరిపితే 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్ 2 లక్షల కోట్లకు చేరనుంది. ఇటీవల సీఎం కేసీఆర్ రానున్న 5 ఏళ్లలో సాగునీటి రంగానికి 2 లక్షల కోట్లను వెచ్చించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖకు 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ పరంగా రైతు బంధు, పంట రుణమాఫీ పథకాలకు 15,000 కోట్ల మేర నిధులు కావాలి అంటూ ఆ శాఖ ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. గతంలో మాదిరిగానే 4 దశల్లో రుణమాఫీ అమలు చేయనున్న నేపథ్యంలో తొలి దశ కింద 6,000 కోట్లను కేటాయించే అవకాశాలున్నాయి. విద్యుత్తు రంగానికి 5,000 కోట్లు కావాలి అంటూ ఆ శాఖ ప్రతిపాదించింది. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు, గృహ వినియోగదారుల రాయితీలు వంటి స్కీములను దృష్టిలో పెట్టుకుని 5,000 కోట్లను ప్రతిపాదించారు. మిగులు రాష్ట్రానికి లోటు దెబ్బ తగులుతోందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 58,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడబోతోంది. రాష్ట ప్రభుత్వ వర్గాలే ఈ లెక్క తీశాయి. కేంద్రం ఆదుకుంటే తప్ప గండం గట్టెక్కలేమని అంచనాకొచ్చాయి. మరో 5 సంవత్సరాల తర్వాత 2025 నాటికి తెలంగాణ ఆర్థిక సంక్షోభం ముంగిట నిలిచే ప్రమాదముంది. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి జమా ఖర్చుల పద్ధతిను సంతులనం చేయడం సవాల్గా మారబోతోంది. 2 రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం బృందానికి రాష్ట్ర అధికార వర్గాలు స్వయంగా ఈ విషయాన్ని నివేదించాయి. కేంద్ర ప్రభుత్వం ఆదుకునేలా సిఫారసులు చేయాలని విన్నవించుకున్నాయి. 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు 2.3 లక్షల కోట్లకు చేరనుంది. అప్పటికి రెవెన్యూ వసూళ్లు మాత్రం 1.72 లక్షల కోట్లే ఉండబోతున్నాయి. ఏటా కొత్త అప్పులు చేయడం ద్వారా లోటును కొంత పూడ్చుకుంటూ వెళ్లినా 2025 నాటికి తెలంగాణ రెవెన్యూ లోటు 58,000 కోట్లకు చేరనుందని అధికారులు ఆర్థిక సంఘానికి తెలిపారు. పదిహేనవ ఆర్థిక సంఘం 2020 నుంచి 2025 మధ్య కాలానికి రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాను తేలుస్తుంది. వివిధ రాష్ట్రాలకు అందించాల్సిన గ్రాంట్ల విషయంలో సిఫారసులు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన గ్రాంట్ల విషయమై రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఇప్పటికీ బాగానే ఉన్నా 2025 నాటికి రాష్ట్రం తీవ్ర రెవెన్యూ లోటును ఎదుర్కోబోతోంది. రానున్న 5 ఏళ్ల కాలానికి ఖర్చులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలకు కలిపి ఖర్చు 2.3 లక్షల కోట్లకు చేరబోతోంది. రాబడులు మాత్రం అదే స్థాయిలో పెరిగే అవకాశాలు లేవు. 2025 నాటికి రాష్ట్ర స్వీయ పన్నులు, పన్నేతర రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, కేంద్ర సౌజన్య పథకాల కింద వచ్చే నిధులన్నీ కలిపితే 1.72 లక్షల కోట్ల వరకు మాత్రమే ఉంటాయి. అంటే వ్యయం, రాబడుల మధ్య పోడ్చలేనంత అంతరం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఈ యంత్రాన్ని పోచుకునేందుకు రాష్ట్రం వద్ద ఉపాయం లేదు. స్వీయ రాబడులు పెంచుకునే మార్గం లేదు. పన్నులు పెంచే అధికారాన్ని కేంద్రం గుంజుకుంది. భూములు అమ్ముకునే పరిస్థితి లేదు. మరోపక్క ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించాల్సి వస్తోంది. భవిష్యత్తులో సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కేంద్రం ఆదుకోవడం మినహా మార్గం లేదు. అందుకే రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో పెద్ద మొత్తంలో నిధులిచ్చి ఆదుకోవాలంటూ అధికారులు రాష్ట్రం పరిస్థితిని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చడానికి అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడిందని, దీనివల్ల వ్యయం కూడా పెరిగిందని వారు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత కోసం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. ఉపరితల, భూగర్భ జలమట్టాల పెరుగుదలకు చెరువులను పునరుద్ధరిస్తున్నామని, ప్రజలందరికీ సురక్షిత మంచినీటిని అందించడానికి 40,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపింది. వీటితో పాటు విద్యా, వైద్య రంగాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు సన్నబియ్యం వంటివి ఇందులో భాగమే. వీటికి తోడు ఉద్యోగులకు 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలను పెంచాల్సి ఉంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, అధికారులకు అందించే ఆర్థిక ప్రయోజనాల భారము ఎక్కువే ఉంది. వీటన్నిటి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారనుందని అధికారులు వివరించారు. రెవెన్యూ లోటును సొంతంగా పూడ్చుకోవడం రాష్ట్రం వల్ల అయ్యే పని కాదు. రాబడులను పెంచుకుందామన్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. విలువైన భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వాలు అమ్మేశాయి. పన్నేతర రాబడుల కింద సమకూరే రుణాలపై వడ్డీ, ప్రభుత్వ రంగ సంస్థల డివిడెంట్లు, ప్రాఫిట్స్, మైనింగ్ రాయల్టీలన్నీ కలిపినా ఆదాయం ఆశాజనకంగా లేదు. అందువల్ల రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి కేంద్రం నుంచి నిధులు ఆశించక తప్పడం లేదు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలి. అందుకు అనుకూలంగా ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల రాష్ట్రాలు మరింత అప్పు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండాలని అధికారులు డిమాండ్ చేశారు. జీఎస్డీపీలో ప్రస్తుతం 3% వరకే రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి భారీ ప్రాజెక్టులు చేపడుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఇది ఏమాత్రం సమ్మతం కాదు. 3% ఇంకా 1% పెంచి 4% వరకు అప్పులు తీసుకునేందుకు అనుమతించాలి. ఆ మేరకు కేంద్రానికి సూచించాలని ఆర్థిక సంఘాన్ని అధికారులు కోరారు. అసలు రెవెన్యూ లోటు పెరిగితే ఏమవుతుంది? పర్యవసానాలు ఎలా ఉంటాయి? లోటుతో ఎలాంటి కష్టాలు వస్తాయి? తెలంగాణ సర్కారు ప్రతిపాదనలపై ఆర్థిక సంఘం అభిప్రాయం ఎలా ఉంది? ప్రభుత్వానికి వచ్చే రాబడులు ఎక్కువగా ఉండి వ్యయాలు తక్కువగా ఉంటే రెవెన్యూ మిగులు నమోదవుతుంది. అదే ప్రభుత్వ రాబడులు తక్కువగా ఉండి వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ప్రభుత్వం 2 రకాలుగా ఖర్చులు చేస్తుంది. సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలకు రెవెన్యూ వ్యయం కింద నిధులను కేటాయిస్తుంది. ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణానికి క్యాపిటల్ వ్యయం కింద నిధులను వెచ్చిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టే ఖర్చు నుంచి రాబడుల మొత్తాన్ని తీసివేస్తే వచ్చేదే రెవెన్యూ లోటు. రాష్ట్రం రెవెన్యూ లోటు దిశగా పయనిస్తే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నా, ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించాలన్నా నిధులకు కటకట తప్పదు. సంక్షేమ పథకాల నిధులను వెచ్చించడం సాధ్యం కాదు. కోతలు పెట్టాల్సి వస్తుంది. నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా మరుసటి ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వాలు రెవెన్యూ లోటు రాకుండా జాగ్రత్త పడతాయి. అందుకు పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడం, రెవెన్యూ, మూలధన వ్యయం తగ్గించుకోవడం చేస్తుంటాయి. రెవెన్యూ లోటు ఉండకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాగ్రత్త పడుతూ వస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం రెవెన్యూ లోటుతో ప్రారంభించింది. ఈ రెవెన్యూ లోటును పోడ్చాలంటూ ఇప్పటికీ ఏపీ కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. ప్రభుత్వ సమర్థత ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదన్న సూచనలు వెళ్తాయి. రాబడులు వ్యయాలను సరిగా అంచనా వేయలేకపోయిందన్న అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరత్రా నిధులను సమకూర్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ప్రభుత్వ భూముల అమ్మకం, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విలువ ఆధారిత పన్నును పెంచడం వంటివి ఇందుకు కొన్ని మార్గాలు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. అడ్వాన్సులు, రుణాలను వసూలు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుల కోసం అరువులు శాస్త్ర తప్పదు. రుణాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను దేవరించాల్సి వస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించే మిషన్ భగీరథపై ఆర్థిక సంఘం ప్రత్యేక ఆసక్తి కనబరిచింది. నాణ్యమైన మంచినీరు ఉచితంగా అందించగలరా అన్న సంశయాన్ని మంగళవారం జూబ్లీహాల్లో జరిగిన సమావేశంలో ఆర్థిక సంఘం వ్యక్తం చేసింది. ఆ సందర్భంగానే తమ ముందున్న మంచినీటి బాటిల్ను ఒక సభ్యుడు ఎత్తిచూపి అలాంటి తాగునీరు అందించగలరా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ స్పందిస్తూ ప్రభుత్వ లక్ష్యం అదేనని చెప్పినట్లు సమాచారం. మిషన్ భగీరథ నిర్వహణకు రాబోయే 5 ఏళ్లలో 12,772 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. వినియోగ ఛార్జీలు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నా. దేశంలో ఎక్కడా చేపట్టిన ఇలాంటి పథకానికి ఆర్థిక సంఘం మద్దతు ఇవ్వగలదని ఆశిస్తున్నాం అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటా 50% వరకు ఉండాలని, ఎత్తిపోతల నిర్వహణకు 5 ఏళ్లలో 40,169 కోట్లను ఇవ్వడంతో పాటు భగీరథ నిర్వహణ కోసం 5 ఏళ్లకు 12,772 కోట్ల రూపాయలను ఇవ్వాలని ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ప్రతిపాదించింది. కేంద్రం నుంచి అధిక నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకోగా ఆర్థిక సంఘం అభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలిసింది. సంక్షేమం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరడం సరైన పద్ధతి కాదన్న భావనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సో మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్.